జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి దీప్తి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది చెల్లెలు చందన ఆడియో బయటకు రావడంతో ఎవరు హత్య చేసి ఉంటారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు అక్క హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెల్లెలు చందన చెప్పడం ఇంట్లో నుంచి కోటి రూపాయల విలువైన బంగారం మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది తాను అక్కను చంపలేదంటూ సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లుగా తెలుస్తోంది అక్కకి చెప్పే ఇంట్లో నుంచి వెళ్లిపోదామనుకున్నా కానీ దీప్తి నిద్రలో ఉండటం వల్ల చెప్పకుండానే వెళ్లిపోయినట్లు అందులో పేర్కొంది తన తప్పేం లేదని అక్కను చంపే ఉద్దేశం లేదని తనను నమ్మాలని సోదరుడిని కోరడం చర్చనీయం ంగా మారింది మృతురాలు దీప్తి ఒంటిపై గాయాలను బట్టి హత్యగానే పోలీసులు భావిస్తున్నారు వంట గదిలో ఓట్కా బ్రీజర్ బాటిళ్లు వెనిగర్ నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లోని కోటి విలువైన బంగారం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ ఘర్షణలో తగలరాని చోట దెబ్బ తగిలి దీప్తి చనిపోయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి సోదరి చందన దొరికితే గాని ఈ కేసు చిక్కుముడి వీడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది చందన ఆచూకీ కోసం రెండు బృందాలు రంగంలోకి దిగాయి చందనతో ఉన్న యువకుడు ఎవరనే దానిపైన ఆరా తీస్తున్నారు ఆంధ్రాకు చెందిన బంగ రెడ్డి మాధవి దంపతులు పాతికేళ్లుగా కోరుట్లలో భీముని దుబ్బలో స్థిరపడ్డారు ఇటుకబట్టి వ్యాపారం చేసే రెడ్డికి కుమారుడు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కుమారుడు సాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద కూతురు దీప్తి పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ఇంటి నుంచే పనిచేస్తోంది చిన్న కూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన రెడ్డి మాధవి హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు రాత్రి వరకు తండ్రితో ఫోన్ లో మాట్లాడిన అక్క చెల్లెళ్లు ఉదయం నుంచి స్పందించలేదు ఎంతో ప్రయత్నించి చివరికి పక్కింటి వారికి ఫోన్ చేయడంతో దీప్తి అనుమానాస్పద మృతి మృతి విషయం వెలుగుచూసింది దీప్తి మృతి కేసు సవాలుగా తీసుకున్న పోలీసులు పక్కాగా సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు